రైతాంగం ఏ పంటలు వేయాలనేది మీ స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించండి వాళ్ళు ఆల్రెడీ మీటింగ్లు పెడుతున్నారు చెప్తున్నారు ప్రత్యామ్నాయ పంటలే వేసుకోండి మంచి లాభం జరుగుతది రెండు పంటలు వండియొచ్చు ఇప్పుడు నువ్వులు వేయొచ్చు ప్లస్ పెసర్లు వేయొచ్చు వరికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కొంతమంది మూర్ఖంగా పిచ్చిగా మరి నీళ్లు తెచ్చారు కదా ఎందుకు తెచ్చారు వరి పంట ఏపది ఎట్లా అని మాట్లాడుతుంది నీళ్లు తెచ్చింది పంటలు వేసుకోమని వరి పంట వేసుకోమని కాదు ఏ పంట అయినా వేసుకోవచ్చు ప్రభుత్వం పెట్టుబడి ఉండదు తొందర ఎందుకు పడుతుంది ప్రభుత్వం మీకు పెట్టుబడి ఇస్తుంది కరెంట్ ఇస్తుంది నీళ్లు ఇస్తుంది భూగర్భ జలాలు పెంచింది మీరు పంటలు పండించి మంచిగా బతకమని కదా ఈ సన్నాసుల చేతులు పడమని కాదు కదా చాలా ఉన్నాయి పంటలు అద్భుతమైన పంటలు పండుతాయి ఎస్ ప్లీజ్ ఏ విపక్షమా ఎవడెవడు తలకాలేనోడు ఎవడు ఎవడు వాడు ఒకటే ఉందా నీ నీ ఒకటే కరెక్ట్ కాదు ఒకటి చెప్పు ఫస్ట్ నువ్వు ఒకటి నువ్వు చెప్పా ఏ విపక్షమో చెప్పు ఏ విపక్షమయా నువ్వు ప్లీజ్ బీ పేషెంట్ ఏ విపక్షమో చెప్పు నువ్వు వాడు తలకాలినోడా తోకున్నాడా మంచిగా గాడిదా గాడిదా నాకేం తెలుసు నాకు తెలియదు నువ్వు చెప్పు ఏ విపక్షమో మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా ఈ ప్రశ్న చెప్పు ఆగ్రో ఇండస్ట్రీస్ కాదు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అది నీ బుడముండ వాదన తలా తోకలేని వాదన ఎవడా మాట్లాడినది నాకు అర్థం కాదు ఇప్పుడు నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు ఎడవాడు తీసుకురాపో అట్లే అంటారు మరి ఎట్లా అంటారు నువ్వెట్లా అంటారు నువ్వు మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా దానికి రెండు మూడు ఏళ్ళు పడుతుంది నాలుగేళ్ళు పడుతుంది పట్టదా నీ కూడా ఉండాలి కదా జ్ఞానం ఇప్పుడు ఇంకా ఫైట్ చేస్తాం 100% రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైన అన్ని రకాల పోరాటాలు చేస్తాం ఎస్ ఇప్పటివరకు మేము కొద్ది గొప్ప పేషెంట్ ఉన్నది ఎందుకంటే ఎందుకు అనవసరమైన కయ్యం కొత్త రాష్ట్రం దీన్ని మంచిగా కొంచెం ఒక సెట్ చేసుకుందాం ఒక పెట్టిన ఇప్పుడు సెట్ చేసుకున్నాం ఆర్థికంగా నెంబర్ వన్ ఉన్నాం పంటలు పండించే దానిలో నెంబర్ వన్ ఉన్నాం పర్ క్యాపిటా పవర్ యూజ్లో నెంబర్ వన్ ఉన్నాం ధాన్యం సేకరించే దానిలో నెంబర్ వన్ ఉన్నాం సంక్షేమ రంగంలో నెంబర్ వన్ ఉన్నాం దళిత బంధు లాంటి అద్భుతమైన విప్లవాత్మక పథకాలు తెచ్చిన దాని నెంబర్ వన్ ఉన్నాం కన్ను మండుతున్నాయి గజ్జున వణుకుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తారు కదండి రాయచూరు ఎమ్మెల్యే కర్ణాటక మంత్రిని కూర్చోబెట్టి తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల అధికార మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని తెలంగాణ కలపాలని తీర్మానాలు చేసింది గ్రామ పంచాయతీలలో నేనేమంటున్నాను తర్వాత బ్రదర్ అది నేను రేపు మాట్లాడతా మీకు రేపటి నుంచి రోజు విందే నేనే మాట్లాడతాయిగా డైరెక్టర్ నేనే రంగంలోకి ఎందుకు దిగిన అంటే ఈ శిలరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు వీళ్ళు తెలంగాణ నాగం చేస్తే కేసీఆర్ మౌనం పాటిస్తాడా నా ప్రాణం పోయినా సరే ఎంత కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చిందో ఎంత ఇష్టపడి దీన్ని డెవలప్ చేసిందో నాకు ఒక మాట బాగా గుర్తుందండి టిఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేసినాడు తమిళనాడు నుంచి పీఎంకే అధ్యక్షుల వారిని పిలిచినండి రామదాస్ గారు ఆయన వచ్చిండు ఆయన అన్నాడు ఆ బిల్డింగ్ చూసి పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి నీకు ఒక ఎకరం జాగిస్తే ఇంత బ్యూటిఫుల్ కట్టినవు తెలంగాణకి ఇంకెంత బాగా చేస్తావో కేసీఆర్ అని అతను దేవుని దేవాల తెలంగాణ వస్తుంది రామదాస్ గారు మీరు బతికే ఉంటారు నేను బతికే ఉంటా అద్భుతంగా చేసి చూపిస్తా తెలంగాణ అని చెప్పారు మరి నీ మధ్య మాట్లాడిన నాకు ఆయన కంగ్రాచులేట్ చేసి పేపర్లలో చూస్తున్నా చాలా అద్భుతమైన రాష్ట్రంగా పురోగమించినావు కంగ్రాచులేషన్స్ అని చెప్పి నా దీవెన ఉంది అని చెప్పి చెప్పాడు అది మాకుండే తృప్తి మేము తగ్గించామండి క్వశ్చన్ అది నాట అది మేము పెంచలే కదా మేము పెంచితే కదా తగ్గించేది మేము ఒక నయా పైసా పెంచలేదు వ్యాట్ పెంచలే అది ట్యాక్స్ కదనండి మేము అవుతాం చెప్పడానికి ఉండదు కదా పెంచితే రికార్డులు వస్తుంది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక నయా పైసా వ్యాట్ మేము పెంచలేదు మమ్మల్ని తగ్గించమని ఎవడంటాడండి సన్నాసి గాడు ఏ సన్నాసి పెంచినా వాళ్ళు దించును మీరు పెంచిన వాళ్ళు తగ్గించాలా మేమేం తగ్గించాలా ఏంటిదండి ఏంటిది అది చెప్తాం మళ్ళీ చెప్తాం ఎస్ సెస్సెస్ నాట్ రెడ్యూసింగ్ అండి
I am demanding the government of India to remove the cesses levied by the government of India on petrol and diesel. Yes, total cess. It is possible because, please, it is to the benefit of the country. Because without any increase of crude oil in the international market, the government of India has unnecessarily increased, levied the cess on petrol and diesel, burdening the pockets of the poor people, middle class people. Now, if the government of India is sincere towards poor people of the country, it is up to them to withdraw the total cesses levied by them. I am very clear. Hundred percent, 100% we continue to fight. We will continue to fight. Today we have initiated, I made it clear to the people that we are going to fight with government of India. Continue to fight, yes. Petrol, diesel, me the cess withdraw cheyamani meme dharnalu chestam. Evalaithe pempu karanamo vallani niladistam. Evvalam galpukona vallam galpukuntam. Andarni galpukuntam, evvalu vallam galpukona andarni galpukuntam. अभी हमने कुछ सोचा नहीं है उस बारे में. हमारे राज्य में जो हो रहा है, यहाँ के भाजपा के लोग जो उल्टा सीधे बातें कर रहे हैं, उनको लगाम लगाना मेरा काम है. मैं इस राज्य को लाने वाला हूँ, पाने वाला हूँ, हासिल करने वाला हूँ और इस राज्य को अच्छा बनाने वाला हूँ, बना दिया हूँ. ये मैं नहीं कह रहा हूँ, ये किताब मैं खुद नहीं दे रहा हूँ, रिजर्व बैंक ऑफ इंडिया दिया है. केंद्र सरकार खुद कईयों मुद्दों पर बात करते हुए पार्लियामेंट के अंदर कहा है, पार्लियामेंट में, हर घर को पानी देने वाला, टैप देके देने वाला कोई राज्य हिंदुस्तान में है वो सिर्फ तेलंगाना है. हर घर को फायदा पहुंचाने वाला कोई राज्य तेलंगाना हिंदुस्तान में कोई है तो तेलंगाना है. ये बात मैं नहीं कह रहा हूं, केंद्र सरकार ने पार्लियामेंट में कहा है. तो इसलिए आगे की दल के क्या करना है, जरूर हम लड़ते रहेंगे, बिल्कुल हमारे हकों के लिए, हमारे लिए और देश के हकों के लिए. देखा ऐसा है, ये बहुत कमीने लोगों की बात है, नालायक लोगों की बात है. मैं एक मुख्यमंत्री हूं, एक राज्य चलाता हूं. आई होल्ड ए कॉन्स्टिट्यूशनल पोजिशन ऑफ चीफ मिनिस्टर पोस्ट. I should maintain the constitutional relation with the government of India as far as the constitutional matters are concerned. जब कोरोना की बात आई, केंद्र और राज्य सरकार मिलकर काम करते. कहीं अन्य बात आई, मिलकर काम करते. सरकार का काम करने का ढंग जो नहीं जानता, जो जिंदगी में कभी कोई मंत्री नहीं बना, नालायक ना समझ लोगे, उनका बात है. थैंक यू. हाँ, అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే తప్పు. అడ్డదారిలో దొడ్డిదారిలో కేంద్రం పెంచింది, మొత్తం విడ్రా చేసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. దట్స్ ఆల్, థ్యాంక్ యూ.